మిత్రులారా, ఈ మధ్య చాలా కాలం నుంచి నేను సోషల్ మీడియాలో మీతో పాటు భావాలు పంచుకుందామని చెప్పిన ఆల్రెడీ, కానీ పని ఒత్తిడి, వివిధ కార్యక్రమాలు, వ్యక్తిగత పని విధానం, సంఘ పని విధానం వల్ల మీతో పూర్తి స్థాయిలో రెగ్యులర్గా కమ్యూనికేషన్ ఉండడం వీలు కాలేదు. కొంచెం ఆలస్యంగానైనా సరే సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చింది. పరిచయం అక్కర్లేదు అనుకుంటా, కానీ ఎవరైనా మిత్రులు షేర్ చేసే క్రమంలో అపరిచితులు కూడా చెప్తారు కాబట్టి సంబంధం లేని వాళ్ళకు కూడా ఎక్కువ మందికి సోషల్ మీడియాలో పోతుంది కాబట్టి. నా పేరు పోచుకొని శ్రీహరి యాదవ్. నేను ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడిని, ప్రస్తుతము అధికారికంగా పర్సనల్ ఇన్ఛార్జ్ అంటారు. నేను గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం అనే ఆర్గనైజేషన్ని, పశుపాలకుల్ని ప్రజాపాలన భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఏర్పడినటువంటి జీకేఎస్ఎస్ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మా ఆల్ ఇండియా యాదవ సభ శతాధిక సంవత్సరాలకు ఎక్కువగా ఈ మొత్తం భారతదేశంలో, ఇండియా ఉపఖండంలో యాదవులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అయినటువంటి ఆల్ ఇండియా యాదవ సభకి స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా. ఇది నా వ్యక్తిగత పరిచయం. విషయం వస్తే ఈరోజు సబ్జెక్టు మన చంద్రాలు అరెస్ట్. నాలుగు చెట్లు ఎందుకు ఉండలేకపోతున్నాను. మా మిత్రుడు ఉంటాడు కొండా శ్రీమాని గన్ను, వాడిని నిన్న మా వాడక భాషలో అంటే ప్రతి మనుషులకు పేర్లు ఉంటాయి కదా మిత్రులారు, నిక్నేమ్, మావాడి నిక్నేమ్ గన్ను అంటుంటాడు. మనం పోతే రేషం పుట్టుకున్న వాళ్ళము, మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే రేషాన్ని పోతాము. మనల్ని ఎవడన్నా అవమానించినా, మన సమాజాన్ని మన ముందు ఎవరిని అవమానించినా కొంత రేషాన్ని పోతాం కదా. అట్లా ఈ సమాజంలో జరుగుతున్న వాటి మీద కూడా మనం స్పందిస్తే బాగుంటుందేమో అప్పుడప్పుడు అని అంటే ఈ వీడియో ఆయన కోరిక మేరకు ఇస్తాం. విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మిత్రులారు. చంద్రబాబు మాట్లాడితే ఆశ్చర్యం అనిపించడం కాకుండా పాపం చంద్రబాబు నాయుడు కొడుకు, వారి కొడుకు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయినటువంటి నారా లోకేష్ బాబు, ఇప్పుడు ఆయనకు అన్నిటికంటే ఆయన కొడుకు కంటే ఎక్కువ మొత్తం మీరు ఎట్లా చేసి సీఎం కుర్చీలో కూర్చొని పెట్టాలని బాగా వెళ్లాడుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న తీరు చూస్తే పాపం వీళ్ళకు తెలియదా, లేకపోతే వీళ్ళకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఇస్తే ఆయనైతే నటుడు ఎట్లాగో, పవన్ కళ్యాణ్కు డైరెక్టర్ లేదు ఇస్తే కానీ నటించినటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ నటుడు కాబట్టి చేయొచ్చు. కానీ ఈ లోకేష్ బాబు నాయకుడు అనే విషయం నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ పట్టుకుని వీళ్ళు మాట్లాడుతారా, కాబట్టి వీళ్ళకి తెలుసో తెలియదో కాబట్టి కొంచెం మిత్రులారా మీకన్నా తెలియాలని చెప్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాజంలో అత్యంత అరుదైనటువంటి ఒక అవకాశం దొరికింది, అది ఎన్టీఆర్కు అరుడవుతుంది. ఏం అవకాశం దొరికిందనంటే బిడ్డనిచ్చే ఊగోలేదు ఆయన బాబు, మీదికి వెళ్ళి అధికారంలో కూడా భాగస్వామ్యం చేసింది. ఈ 85 నుంచి 89 దాకా అధికారంలో భాగస్వామ్యం చేయడంతో రెండు మూడు మంత్రిత్వ శాఖల్ని నడిపిండు, తర్వాత 95లో మళ్ళీ అధికారంలో, 94లో అధికారంలో రాగానే 95లో కూడా గట్టి శాఖలు ఇచ్చాడు. కానీ అప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అత్యధికంగా ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి ప్రధానంగా కమ్మ పెట్టుబడిదారులకి ఒక మంచి అవినీతి పరుడైనటువంటి వాళ్ళు ఏది చెప్తే అది వినగలిగేటటువంటి ఒక ముఖ్యమంత్రి అవసరం వచ్చాడు. ఈ మొండి ఘటమైనటువంటి ఎన్టీఆర్ అది వినలేని పరిస్థితిలో ఉన్నాడు. అది విద్యుత్ సంస్కరణలు కావచ్చు, అది మద్యం వ్యతిరేకం కావచ్చు, మద్యపానం నిషేధించాడు ఎన్టీఆర్ గారు మాట కట్టుబడి, తన దశల వారి మద్య నిషేధాన్ని అమలు చేశాడు. కాబట్టి మద్య కంపెనీ వాళ్ళందరికీ ఒక మంచి నమ్మకమైన ఏజెంట్ కావాలి, అట్లా విద్యుత్ సంస్కరణలు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే ఆయన ఫ్రీ విద్యుత్ పెట్టింది. కాబట్టి ఈయనకు ఆ స్లాబ్ అంటే తక్కువ 50 రూపాయలకు అనుకుంటారు, 50 రూపాయలకే స్లాబ్ రేట్ పడుతుందని పెట్టింది రైతాంగానికి. ఇట్లా కొన్ని ప్రధానంగా శ్రామిక కులాలకు సంబంధించి, బీద బిక్కికి సంబంధించి, ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది బీసీఎస్సీలకు సంబంధించినటువంటి డౌన్ ట్రాడ్ పీపుల్ ఎవరుతున్నారు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అనేక మంది తయారు కావడానికి, రాజకీయంగా ఎదగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్టీఆర్ గారు కారణం. ఈ అన్ని అనుకూల అంశాలను వ్యతిరేకించినటువంటి ఒక టీము ఒక వంక కోసం ఎదురు చూస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు అనే రూపంలో వాళ్ళకు ఒక మంచి నమ్మకమైనటువంటి మూతమరి దొరికింది. ఆ మూతమరిని ముంగడ పెట్టుకున్నారు పాపం ఎన్టీఆర్ ఏం చేశారు మీకు ఎరికి, కానీ ఆ చర్చలు పోదు. ఈయన ముఖ్యమంత్రి ఏం చేసిండ్రు ఒక రెండు ముచ్చట్లు చెప్తామని ఈ వీడియో. ఈయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో మిత్రులారా ఇక్కడ నన్న ప్రజల్ని పల్లెత్తు మాట్లాడించిండ, ఆట లేదు, పాట లేదు, మాట లేదు, మొత్తం ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజల పట్ల, ప్రజాస్వామ్యవాదుల పట్ల ఎంత నిరంకుశంగా వివరించిండో మీకు తెలుసు. వేల మంది హత్యలు చేసి లక్షలాది మందిని జైళ్లలో నిర్బంధించి వందలాది మందిని
ఊటక వెనుకంటలో హత్య చేసినటువంటి ఒక హంతకుడు ఇప్పుడు దయాసంగం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మిత్రులారా ఆలోచించండి సరే, ఈయన ఎంత ప్రజాస్వామ్యవాదో, ఈయన ముఖ్యమంత్రి హోదాలన్నప్పుడు ఏమేమి ప్రజాస్వామ్యం పనులు చేసిండో, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఏం చేసిండో, పడగొట్టడం కోసం ఏం చేసిండో, కనీసం శవాల్ని కూడా దొరకనియకుండా మనుషుల్ని మాయం చేసిన ఆయనే అకారణంగా ప్రజల పక్షాన నిలబడ్డరు అనే ఒక చిన్న కారణాన్ని అడ్డం పెట్టుకొని వేలాది మంది యువకులను ప్రాణాలు తిన్నాయనే ప్రపంచ బ్యాంకుకు జీతగాన్ని అని చెప్పుకోవడానికి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డ ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. ఆయన తరఫున ఈ పత్రికాధిపతులు నాయకులు వీళ్ళంతా కొట్టాడుతుంది, ఆయన మాట్లాడుతుంది వీళ్ళు కొట్టాడుతుంది. దీని గురించి మళ్ళొక వీడియోలో మరో సందర్భంలో మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడేదాని మీద మీ అభిప్రాయాలు నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం. మీ పోచబడి శ్రీహరి యాదవ్.